ముస్తాబాద్ నుండి పోత్గల్ వెళ్లే రహదారి మరమ్మత్తు పనులను చేయాలంటూ అఖిలపక్షం ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ముస్తాబాద్ పోత్గల్ రహదారి అధ్వానంగా మారి దుమ్ము ధూళితో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్, కోలా కృష్ణ కార్తీక్ రెడ్డి, బాలరెడ్డి గజ్జల రాజు, రాములు గౌడ్ పాటు అఖిల పక్ష సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేము అడుగుతున్నాం ఒకటి, వాళ్ళ ఫామ్ హౌస్లకు మేము రోడ్లు చూస్తాం మేడం, డాంబర్ రోడ్లు అంటే అవి వేసుకున్న సాధన ఏంటని ప్రజలు చేసేది వాళ్ళకి సాధన అయితే లేదా? రోల్ మోడల్గా సిరిసిల్ల నియోజకవర్గం ఉంటుందని గొప్పలు చెప్పిన కేసీఆర్ గారు తమ సొంత నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోత్గల్ వెళ్ళే రహదారి పరిస్థితి చూస్తే నీవు రోల్ మోడల్ అని ఎట్లా చెప్తున్నావు అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముస్తాబాద్ పోత్గల్ రహదారి గురించి మూడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. వెంటనే ముస్తాబాద్ పోత్గల్ రహదారి పనులు ప్రారంభించకుంటే పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని, అలాగే కేటీఆర్ గారి పర్యటనను కూడా అడ్డుకుంటామని సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ పోత్గల్ రహదారి మరమ్మతుల గురించి అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే గత కొన్ని రాజీనామా చేసి మీ ప్రజలకు క్షమాపణ చెప్పేసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రోడ్డు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్నా చేస్తాము, ఇప్పుడు కేటీఆర్ వచ్చేటువంటి కేటీఆర్ను కూడా రానివ్వకుండా మేము గేరావ్ చేస్తామని చెప్పేసి కూడా మేము ముస్తాబాద్ మండల తరఫున, పోత్గల్ గ్రామ ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాం. పోత్గల్ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాన్ని కొద్ది సంవత్సరాలుగా వెనుకడిగా ఉంది. మరి గుంతలు గుంతలుగా వర్షాకాలం వస్తే మీడియా కూడా ఇంతకుముందు రాసింది తిప్పబడితే చిత్తడే అని చెప్పి, కానీ ఇంతవరకు ఎలాంటి పనులు స్టార్ట్ చేయలేరు, ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా రాలేరు. ఇప్పుడు మళ్ళీ మేము అధికారం డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇకనైనా తొందరగా ఈ వర్క్లు స్టార్ట్ చేయండి. లేని ఎడల ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున అయినా, అఖిలపక్షం తరఫున అయినా ఇంకా చాలా నిరసన కార్యక్రమాలు చేపడతాం. కలెక్టర్ దాకా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా మీరు తొందరగా ఈ వర్క్ స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.